మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజధానికి సంబంధించి. సెప్టెంబర్ నుంచి వైజాగ్ లోనే కాపురం, ఇంకా అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాం అంటూ మాట్లాడారు. నిజంగా ఈ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి సార్. ప్రస్తుతం వెళ్లిన సందర్భం అయితే శ్రీకాకుళం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కి సంబంధించి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ వరాల జల్లు ప్రకటించారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అంటే వైజాగ్ రాజధాని కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడారని చెప్పి వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. సో ఓవరాల్ గా ఈ స్టేట్మెంట్ బట్టి ఏం చెప్తారండి? మళ్ళీ క్యాపిటల్ ఇష్యూ తెర మీదకి వచ్చింది, అదే వైజాగ్ అంటూ వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే గతంలో ఉన్న స్పీచెస్కి ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ చాలా స్పష్టత కనబడుతుంది. చాలా చక్కగా అందరినీ ఆకర్షించే విధంగా చెప్పాడని మనం అనుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు వాడుకునే తప్పితే ఉత్తరాంధ్రని ఎవరూ డెవలప్ చేయలేదు. నేను చేస్తున్నాను ఈ గ్రీన్ఫీల్డ్ ఈ పోర్టు ద్వారా దాదాపు 30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఎక్కువగా 3 వైద్య కళాశాలలో పర్మిషన్ ఇచ్చడం కానీ, తర్వాత వంశధార ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అనేక వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్రని నేను ముందుకు తీసుకెళ్తున్నాను అనేది ప్రస్ఫుటంగా చక్కగా చెప్పగలిగారు. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ కూడా అక్కడ నెలకొల్పుతున్నానని చెప్పి చెప్పారు జూన్లో. ఇవన్నిటికీ మించి నేను సెప్టెంబర్ నుంచి మీకు అందుబాటులో ఉంటాను. సెప్టెంబర్ నుంచి వైజాగ్ విశాఖపట్నంలోనే కాపురం పెట్టబోతున్నాను. అధికార వికేంద్రీకరణలో భాగంగా నేను విశాఖలోనే ఉంటున్నారని చెప్పి తేల్చేశాడు. అంటే సెప్టెంబర్ అంటే గీతాంజలి గారు, ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 మాసాలు, తర్వాత ఏప్రిల్ ఎలక్షన్స్ అంటే ఒక 6 మాసాలు. అంటే సెప్టెంబర్ అంటే ఈ యొక్క 2-3 నెలల్లో మాత్రమే ఇక అమరావతిలో ఉంటారు. తర్వాత సెప్టెంబర్ నుంచి పూర్తిగా నేను ఉంటున్నాను విశాఖపట్నంలో అనేది బలమైన సంకేతం ఇవ్వగలిగాడు అనేది మనం చెప్పుకోవాలి. ఆ సర్టన్ టైంలోనే ప్రతిపక్షాల మీద పదునైన పదజాలంతో మాటలు సంధించారు. ఎందుకంటే తోడేళ్ళు గుంపు అంతా ఒకవైపు ఉన్నాయి, చీకట్లో యుద్ధం చేస్తున్నాయి. నేను నాకుంది ఎవరంటే ప్రజలే ఉన్నారు. నేను 46 మాసాల్లో నేను ఎంతో చేశాను, బటన్ నొక్కితే అన్ని పథకాలు ఉన్నాయి. పథకాలు మీకు ఇంటికి చేరితేనే నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, నేను మీ పక్షం ఉన్నానని కాన్ఫిడెంట్తో చెప్పగలిగాడు. అది ఒప్పుకోవాల్సిన విషయమే. క్లారిటీగా క్లియర్గా గతంలో లేని విధంగా ఈరోజు స్పీచ్లో ఆయన పదజాలం అనేది గట్టిగా ఉపయోగించాడు. మీరెవరు ప్రతిపక్షాలను నమ్మద్దు, అభివృద్ధికి ఆటంకాలుగా తయారయ్యారు, నేను దేవుని చల్లని చూపు నా వైపు ఉండాలి, ప్రజలుగా మీరు నాకు ఆశీర్వదించండి, మీరే నాకు కావాల్సింది అని చెప్పేసి చెప్పడం అనేది ఒక రకంగా డైరెక్ట్గా ఇండికేషన్ టు ప్రతిపక్షాలకి. అదే సమయంలో మీడియాను కూడా TV5 కావచ్చు, ABN కావచ్చు, ETV కావచ్చు, ఇవన్నీ కూడా పెత్తందారీ వ్యవస్థలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి, ప్రజల మద్దతుతో నేనున్నాను అనేది డైరెక్ట్గా మీడియాలో అనేక సమస్యలు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పకనే చెప్పారు. ఇది మీరు గమనించండి, నేను మీ మనిషిని, మీ ఆశీస్సులతో నేనున్నాను, కాబట్టి మీ ఆశీస్సులు కావాలి, విశాఖ కేంద్రంగా నేను పరిపాలన చేయడానికి వస్తున్నాను అనేది స్పష్టంగా చెప్ప. అదే సమయంలో ఇంకో క్లారిటీగా ఏంటంటే చెప్పాల్సింది, మంత్రుల మీద వచ్చిన ఆరోపణలు, ఏదైతే ధర్మాన ప్రసాదరావు మీద ఆరోపణలు కావచ్చు, అక్కడ విశాఖపట్నం స్టీలు సంబంధించిన ప్రైవేటీకరణగా నేను చేయనీను, అవసరమైతే అమిత్ షా గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆపుతాను, విశాఖ అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతోమంది త్యాగదనలు చేసే తప్పితే ఇది రాలేదు, పక్కనున్న రాష్ట్రాలను కూడా బిడ్డేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఈ సమయంలో విశాఖ ఉక్కును కాపాడుకుంటాను అనే ఒక మాట చెప్పినట్టయితే ఇంకా బాగుండేది అనేది చాలామంది మేధావులు అనుకుంటున్నారు, అందరి ఆలోచన కూడా. అంటే సెప్టెంబర్ నుంచి ఇంకా అక్కడే ఉండబోతున్నాం అంటే మరి 3 రాజధానుల సంగతి ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే 3 రాజధానులు అంటే అక్కడే ఉంటున్నానంటే ఎక్కడైతే కార్యకలాపాలు జరుగుతాయో సీఎం అక్కడే ఉండాలి. ఇక్కడ శాసన కార్యకలాపాలు జరిగేది అమరావతిలో, జుడిషియరీ న్యాయపరమైన కార్యక్రమాలు అన్ని కర్నూలులో జరుగుతాయని చెప్పాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? విశాఖ రాజధాని కాబట్టి రాజధానిలో ఉండాలి కాబట్టి ఆయన సెప్టెంబర్ నుంచి పరిపాలన అక్కడే చేస్తున్నాడు. కాకపోతే ప్రధానమైన సమస్యల్ని అన్ని పాజిటివ్గా బాగా మాట్లాడారు, ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించాడు, మీ యొక్క ఆశీస్సులు కావాలన్నారు, 1.5 కోటి మందికి పైగా ఈ 46 మాసాల్లో బటన్ నొక్కితే పథకాలన్నీ వెళ్తున్నాయి కాబట్టి మీరు నాకు ఓటేయండి, నన్ను మళ్ళీ గెలిపించుకోండి, తోడేలు గుంపుని
మీరు నమ్మొద్దని చెప్పాడు, చీకట్లో యుద్ధం చేస్తున్నారు నా మీద, నేను మీ ఆశీస్సులతో ఉన్నానని చెప్పి అన్నీ బాగున్నాయి. కాబట్టి ప్రధాన సమస్య నేను విశాఖకి సంబంధించిన స్టీల్ని, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఉన్న స్టీల్ని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఇప్పుడు మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఎట్లయితే పవన్ గారు లాంటి వాళ్ళు వెళ్ళారో ఆ విధంగా నేను అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి విశాఖ స్టీల్ని కాపాడుకుంటాను అనే మాట ఆయన నుంచి రాకపోవటం అనేది అదొకసారి ఆయన అలా ప్రకటించుంటే ఇంకా మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, ఉత్తరాంధ్రకి తరతరాల నుంచి అన్ని పార్టీలు మోసం చేస్తారన్నమాట వాస్తవమే. ఆ వాస్తవం చేసే క్రమంలో నేను ఏం చేశాననేది ఎవరైతే కానీ అధికార పక్షం చెప్పుంటే బాగుండేది. అధికార పక్షంలో ఎవరైనా కానీ తప్పు చేస్తే అన్యాక్రాంతం అవుతున్న రిషికొండలు కావచ్చు, అనేక సైనికుల భూములు కూడా ఇదవుతుంటే ఎవరు కూడా నేను లెక్క చేయను. అధికార పక్షం ఉన్నా దాంట్లో శిక్షార్హులే అనే ఒక మాట అంటే ఇంకా బాగుండేది. విశాఖ ప్రజలకు ఏం కోరుకుంటారు, అది శాంతి కాముకుడు. విశాఖ ప్రజలు సీ కోస్ట్ ఎక్కువగా ఉన్నది, దేశ విదేశ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతుంటాయి కాబట్టి, నావిక దళం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖ ప్రజలు సోమ్యులు కాబట్టి వాళ్ళు అయ్యే చిరకాల కోరిక ఏంటి, అయ్యే ఎంప్లాయ్మెంట్. ఉత్తరాంధ్రలో వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కాబట్టి. ఈ కూడా కొద్దిగా ఆయన ఆయన మాటలో చెప్పు ఉంటే ఇంకా బాగుండేది ఆయన యొక్క స్పీచ్లో. కాబట్టి ఏదైనా కానీ సెప్టెంబర్లో ఆయన పరిపాలన చేయటం ప్రజల్లో నమ్మకం కలిగించాలి, అది కూడా మనం ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో కూడా మనం వేచి చూడాలి. ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాపైన ఇంత ప్రేమ చూపించడం కానీ, ఇంత వరాల జల్లు కురిపించడం కానీ దీని అంతటికీ కారణం రీసెంట్గా జనసేన పెట్టినటువంటి సభ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ కానీ అక్కడ వ్యాఖ్యలు కానీ ఆ ఎఫెక్టే దీని అంతటికీ కారణం అని అనుకోవచ్చంటారా? మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ ఆయన అభివృద్ధి ఫలాల్లో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా మూడు కూడా ఉదహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మూడు ప్రాంతాల సమదృష్టితో చూడాలి అని చెప్పేది ప్రత్యేకంగా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాకపోతే ఒక రకంగా ఉత్తరాంధ్రలో బలంగా జనసేన పార్టీ ప్రబలంగా వెళ్తుంది. అదే సర్టన్ టైంలో టీడీపీ కూడా ఇటీవల గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో కూడా చిరంజీవులు అనే వ్యక్తి 27,000 ఓట్లతో గెలవటం కూడా ఒక రకంగా ప్రభుత్వాన్ని అక్కడ విఘ్నులు గ్రాడ్యుయేట్స్ ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యతిరేక లేకపోతే ఆ తీర్పు ఉండేది కాదు కదా. ఇవన్నీ ఇది మీద ఇవన్నీ ప్యాచి వర్క్ చేసుకోవడానికి, ఎక్కడైతే లోపాలు జరిగినాయో ఇది చేసుకోవడానికి నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీ కోరికలు తీరుస్తున్నాను అనేది ఇండికేషన్గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్కి జనసేనకి ఆదరణ ఉండమాట వాస్తవమే. ఉత్తరాంధ్ర మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎవరైతే తీసుకోగలరో వాళ్ళే అధికారంలో, ఉత్తరాంధ్ర అండ్ ఈస్ట్ వెస్ట్ డిసైడ్ చేస్తారు రేపు ప్రభుత్వం ఏది రావాలన్నా కానీ. ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒప్పించాలంటే చాలా కష్టం. వాళ్ళని ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ అంటున్నారు, ఈ పోర్టు వల్ల 30,000 మంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కలగజేస్తున్నాను అన్నాడు. ఉత్తరాంధ్రని గతంలో ఎవరు లేని విధంగా నేను చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని ప్రజలను అడుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కారణాలు రీత్యా ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు ఫోకస్ పెట్టి సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కాపురం ఇక్కడే పెడతాను, మీకు నిరంతరం అందుబాటులో ఉంటాననేది విశాఖ ప్రజలకి ఒక తీపి కబుర్లాగా అందించి ఉండొచ్చు అనేది పట్టు పెంచుకునే ప్రయత్నం ఉత్తరాంధ్ర మీద పట్టు పచ్చు అంటే ప్రభుత్వం మీద ఈ మధ్య కాలంలో ఈ ఓటమిలి అన్ని కూడా కవర్ చేయడానికి, కొద్దిగా ఆ కేడర్లో ఉత్తేజం తీసుకురావడానికి ఈరోజు మీటింగు ఒక బూస్ట్ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. Yes, right. Thank you, sir. Thank you. Namaste.